శుభోదయం పిల్లలు, శుభోదయం పేరెంట్స్. మనము ఇంతవరకు జరిగినటువంటి క్లాసులలో వర్ణమాల గురించి నేర్చుకున్నాం, అచ్చులు హల్లుల గురించి కూడా మనం తెలుసుకున్నాం, అలాగే గుణితాల గురించి కూడా మీరు నేర్చుకోవడం అటువంటి జరిగింది. మరి ఈనాటి క్లాసులో ఒత్తుల గురించి మనం ఇప్పుడు నేర్చుకుందాం, ఓకేనా? ఒత్తుల గురించి ఈరోజు మనము ఈనాటి క్లాస్లో తెలుసుకుందాం. ఓకే, ఒకసారి ఈ స్క్రీన్ మీరు పరిశీలన చేయండి, ఓకేనా? మరి ఒత్తులు వేటికి ఉంటాయి? అల్లులకు ఒత్తులు ఉంటాయి కదా, అల్లు అక్షరాలకే ఒత్తులు ఉంటాయి. అచ్చులకు మాత్రం గుంత గుర్తులు ఉంటాయి, అల్లు అక్షరాలకు ఒత్తులు ఉంటాయి. మరి ఏం ఒత్తులు తెలుసు ఉంటాయో ఇప్పుడు మనం ఒకసారి ఈ క్లాస్లో నేర్చుకుందాం, ఓకేనా? ఈ చిత్రాన్ని చూడండి, ఏముంది ఇక్కడ చిత్రంలో? మనకు అల్లులు కనబడుతున్నాయి. అంటే క నుంచి బండిరా వరకు ఉన్నటువంటి అక్షరాలను మనం అల్లులు అని అంటాం ఉంటాం. ఈ అల్లుల్లో మొదటి వరుసలో ఏమున్నాయి? క, ఖ, గ, ఘ, ఞ. ఈ మొదటి వరుసలో ఉన్నటువంటి అక్షరాలకు సంబంధించి ఒత్తులను మనము ఈనాటి క్లాస్లో నేర్చుకుందాం, ఓకేనా? క, ఖ, గ, ఘ ఈ ఒత్తులను మనము ఈనాటి క్లాస్లో మనం నేర్చుకుందాం, ఓకేనా? ఓకే. మరి ఈ ఒత్తులు మూడు రకాలుగా ఉంటాయి. మూడు రకాలుగా వాటిని మనము విభజించవచ్చు. ఎన్ని రకాలు విభజించవచ్చు? మూడు రకాలుగా ఒత్తులను విభజించవచ్చు. మరి ఏంటి అవి? ఆ మూడు రకాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందామా? ఓకే, చూడండి ఒకసారి. ఒకటి ఏంటి? పూర్తిగా రూపం మారే ఒత్తులు. ఏంటి? పూర్తిగా రూపం మారే ఒత్తులు. ఏంటి మరి పూర్తిగా రూపం మారే ఒత్తులు అంటే ఏంటి? ఎలా ఉంటుంది అది ఒకసారి చూద్దామా? చూడండి, ఇక్కడ చూసారా మీరు, గమనించారా చిత్రాన్ని? ఏం అక్షరం ఇది? కా. కాకి ఏమవుతుంది? ఇక్కడ పక్క పంట ఏముంది? కాకు కావత్తు ఉంది. అంటే ఇక్కడ కానే అక్షరానికి కావత్తుకు ఏమన్నా ఒకే విధంగా ఉన్నాయా రెండు? లేవు. దానికి దీనికి ఎలాంటి పోలిక లేదు. కాబట్టి ఇలాంటి అంటే ఈ అక్షరానికి ఒత్తుకు ఎలాంటి పోలిక లేదు కాబట్టి ఇలాంటి వాటిని ఏమంటాం అంటే మనము పూర్తిగా రూపం మారే ఒత్తులు అని చెప్పేసి చెప్తాము, ఓకే? మరి అలాగే రెండోది ఏందో ఒకసారి మనం చూద్దాం. రెండోది ఏంటిది? రూపం మారని ఒత్తులు. అసలే రూపం మారం అంటే రూపం మారదు. ఎట్లా ఉంటుంది? అక్షరం ఎలా ఉంటుందో ఒత్తు కూడా అలాగే ఉంటుంది. ఏంది మరి దీనికి ఉదాహరణ చూద్దామా? ఇది చూడండి, ఖ. ఎట్లా ఉంది ఖ? ఒత్తు ఖ ఎట్లా ఉంది? సేమ్. అక్షరం ఎట్లా ఉందో దాని ఒత్తు కూడా అలాగే ఉంది. కింద కనబడుతుందా ఇది? ఇది ఒత్తు, ఇది పై ఉన్నటువంటిది అక్షరం. అంటే అసలు అక్షరం ఎట్లా ఉందో ఒత్తు కూడా అట్లా ఉంది. కాబట్టి దీన్ని ఏమంటాం అంటే మనం అసలు రూపం మారనటి ఒత్తులకు ఉదాహరణ ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు మనకు రెండో రకాలుగా ఒత్తులు వచ్చాయి. మరి మూడో రకం ఏందో ఒకసారి మనం చూద్దాం. ఏంటి మూడోది? తలకట్టు తీసేస్తే వచ్చే ఒత్తులు. అంటే ఆ ఉన్నటువంటి అక్షరానికి తలకట్టు తీస్తే అదే ఒత్తుగా మారుతుంది. అది ఏందో ఒకసారి మనం ఉదాహరణ చూద్దాం. చూద్దామా? చూడండి, ఏంటిది ఇది? ఘ. ఘ ఈ గా అనేటువంటి అక్షరానికి ఒత్తుకు ఏం తేడా ఉంది? ఈ అక్షరానికి తలకట్టు ఉంది, ఒత్తుకు మాత్రం తలకట్టు లేదు. ఇట్లాగే ఇక్కడ చూడండి, ఒత్తు ఘా ఉంది. దీనికి కూడా ఏముంది? గా అనేటువంటి అక్షరానికి తలకట్టు పైన లేదు. కాబట్టి ఇది ఈ తలకట్టు తీసేటువంటి ఒత్తులకు ఉదాహరణ ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. సో మరి ఇప్పుడు మనకు ఒత్తుల రకాల గురించి తెలుసుకున్నాం కదా, మరి ఇందులో కావత్తు గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇది కావత్తు. మరి దీనికి సంబంధించిన ఒక గేయాన్ని నేను పాడతాను, మీరు కూడా నాతో పాటు వినండి. అక్క బొక్కనతో నీరు తోడింది, మొక్కలకు పోసింది, మొక్కలు బాగా పెరిగాయి, చక్కని పూలు పూసాయి. మళ్ళీ చదువుతా వినండి. అక్క బొక్కనతో నీరు తోడింది, మొక్కలకు పోసింది, మొక్కలు బాగా పెరిగాయి, చక్కని పూలు పూసాయి. మరి ఈ గేయంలో మనకు ఒత్తు ఎక్కడెక్కడ ఉంది ఒకసారి చూద్దామా? ఒత్తు ఎక్కడెక్కడ ఉందా చూద్దామా? చూడండి ఎక్కడుంది ఒత్తు మనకి, ఇక్కడ కనబడుతుందా? అక్క, అక్క అనేటువంటి
అక్కడ కావత్తు ఇక్కడ ఉంది ఉన్నా కాకు కావత్తు ఉంది అలాగే బొక్కినలో కూడా మనకు కావత్తు ఉంది ఇక్కడ మొక్కలకు ఇక్కడ మొక్క కాకు కావత్తు ఉంది ఇక్కడ కూడా మనకు మొక్కలు కాకు కావత్తు ఉంది ఇక్కడ చక్కని చక్కని కాడ కూడా మనకు కావత్తు ఉంది ఉందా ఇక్కడ కావత్తు కనబడుతుందా ఇగో ఇక్కడ ఉంది ఇక్కడ చూడండి ఒకసారి రౌండ్ అప్ చేస్తాను ఎక్కడెక్కడ ఉందో చూడండి ఇక్కడ చూడండి ఇగో ఇది కావత్తు ఇక్కడ ఉంది అట్లాగే ఇగో ఇక్కడ కావత్తు ఉంది ఓకే ఇక్కడ కూడా మనకు కావత్తు ఉంది ఉందా ఇగో ఇక్కడ మొక్కలు ఇక్కడ కావత్తు ఉంది మనకు ఇక్కడ కూడా కావత్తు ఉంది ఇది కావత్తు ఉన్నటువంటి అక్షరాలు ఓకే మరి దీని తర్వాత కావత్తుతో వచ్చేటువంటి పదాలు ఏమున్నాయో ఒకసారి మనం చూద్దాం చూద్దామా ఓకేనా చూద్దాం కావత్తుతో వచ్చేటువంటి పదాలు ఇక్కడ చూడండి ఏంటి ఇది ఈ చిత్రాన్ని గమనించారా కుక్క ఈ కుక్కలో మనకు కావత్తుందా కాకు మిస్తే కు కాకు కావత్తు ఉంది మరి ఈ కావత్తుతో వచ్చేటువంటి మరికొన్ని పదాలు కూడా ఇక్కడ మనం చూద్దాం చూద్దామా చూడండి ఇక్కడ మనకు మరికొన్ని పదాలు కూడా ఇక్కడ వచ్చాయి వచ్చాయా చూడండి నేను పదాలు చదువుతాను మీరు కూడా వినండి ఒకటి టక్కరి రెండోది నక్క మూడోది చక్కెర నాలుగోది చుక్క ఐదవది చొక్క ఓకేనా మరి ఇక్కడ కావత్తు ఎక్కడ ఉంది ఇక చూడండి కుక్క అనేటువంటి పదంలో కాకు కావత్తు ఇక్కడ ఉంది అట్లాగే టక్కరి ఇగో ఇక్కడ మనకు కావత్తు కనబడుతుంది కనబడుతుందా ఇక్కడ చూడండి నేను రౌండ్ అప్ చేస్తున్నా అట్లాగే నక్క నక్క కూడా కావత్తు ఎక్కడ ఉంది ఇక్కడ కనబడుతుంది వెరీ గుడ్ ఇక్కడ చక్కెర ఇక్కడ కావత్తుంది ఇక్కడ చుక్క ఇక్కడ మనకు కావత్తు కనబడుతుంది అట్లాగే చొక్క ఇక్కడ కూడా కావత్తు ఉంది సో ఇవి కావత్తు వచ్చేటువంటి పదాలు అంతేనా మరి నెక్స్ట్ చూద్దాం ఇంకా గావత్తు మరి గావత్తుతో వచ్చేటువంటి పదాలు నేర్చుకునే ముందు మనము ఈ గావత్తు సంబంధించి ఒక గేయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం నేను చదువుతాను మీరు కూడా వినండి మొగ్గ మొగ్గ గులాబీ మొగ్గ ముగ్గు ముగ్గు రంగుల ముగ్గు మొగ్గ మొగ్గ గులాబీ మొగ్గ ముగ్గు ముగ్గు రంగుల ముగ్గు చూడండి మనకి ఇక్కడ గులాబీ మొగ్గ కనబడుతుంది అట్లాగే మరి ఇంకేం కనబడుతుంది ఇక్కడ ముగ్గు కూడా కనబడుతుంది ఎట్లా ఉంది ఇక్కడ రంగుల ముగ్గు ఉంది మరి ఇక్కడ మనకు ఈ గావత్తు ఎక్కడెక్కడ వచ్చిందో ఒకసారి మనం చూద్దాం చూద్దామా చూడండి ఇగో ఇక్కడ మనకు గావత్తు ఉంది ఓకే ఇక్కడ మొగ్గ ఇక్కడ కూడా మనకు గావత్తు వచ్చింది ఇక్కడ కూడా మనకు గావత్తు కనబడుతుంది ఇగో ఇక్కడ కూడా ముగ్గులో కూడా మనకు గావత్తు ఉంది ఉందా వెరీ గుడ్ ఇది మనకు గావత్తుతో వచ్చేటువంటి పదాలు నేను మళ్ళీ ఒకసారి చదువుతానండి మొగ్గ మొగ్గ గులాబీ మొగ్గ ముగ్గు ముగ్గు రంగుల ముగ్గు ఇందులో మనకు గావత్తు పదాలు రావడం అటువంటి జరిగింది మరి గావత్తుతో వచ్చేటువంటి పదాలు ఏందో ఒకసారి మనం చూద్దాం చూద్దామా తెలుసుకుందామా గావత్తుతో వచ్చే పదాలు ఓకేనా చూద్దాం బుగ్గ మరి మరికొన్ని గావత్తు పదాలు కూడా ఇక్కడ మనం చూద్దాం ఏమేమి ఉన్నాయో ఒకసారి మనం చూద్దాం చూడండి ఇక్కడ దగ్గు ఉందా దగ్గు ఓకే దగ్గులో మనకు ఇక్కడ గావత్తు ఉంది అట్లాగే బొగ్గు బొగ్గులో కూడా మనకి ఇక్కడ గాకు గావత్తు ఉంది ముగ్గు ఇక్కడ మగ్గము ఇక్కడ బుగ్గలో కూడా మనకు గావత్తు మనకు కనబడుతుంది ఇక్కడ గావత్తు ఓకే ఇది మనకు గావత్తు ఉంది సో గావత్తు వచ్చేటువంటి పదాలు చూసారా బుగ్గ దగ్గు బొగ్గు ముగ్గు మగ్గము ఇవి మనకు గావత్తుతో వచ్చేటువంటి పదాలు ఓకేనా నెక్స్ట్ మరి ఈ ఒత్తు కాతో వచ్చేటువంటి కొన్ని పదాలు చూద్దాం ఇందులో మొదటిది కార్ఖానా రెండవది మూర్ఖుడు మూడవది చర్కా ఇవి రెండవ ఒత్తు కాతో వచ్చేటువంటి పదాలు అయితే మనకు ఖా నేర్చుకున్నాము ఖా నేర్చుకున్నాము గా నేర్చుకున్నాము అట్లాగే మరి ఒత్తు గాతో వచ్చేటువంటి పదాలు ఏందో ఇప్పుడు మనం ఒకసారి నేర్చుకుందాం ఓకేనా ఇక్కడ చూడండి దీర్ఘము
నిర్ఘాంతము ఈ పదాల్లో కూడా మనకు ఉత్తృగ్గా రావడం అనేది జరిగింది. సో మరి మనము ఈనాటి తరగతిలో క ఖ గ ఘ ఈ అక్షరాలకు వచ్చేటువంటి ఒత్తుల గురించి నేర్చుకున్నాము. సరే వీటికి సంబంధించి ఒక హోంవర్క్ ఇస్తాను, మీరు ఇంటికాడ చేయండి. ఇక్కడ చూడండి, ఇక్కడ గుర్త గుర్తులు ఉన్నాయి. కింద కా గుంతానికి కావొత్తు ఇచ్చి మీరు మీ హోంవర్క్ కింద రాసుకొని రాయండి. అట్లాగే మరి నేను కూడా వర్క్షీట్ పంపిస్తాను, దాంతోపాటు మీరు ఆ వర్క్షీట్ కూడా కంప్లీట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ పేరెంట్స్, థ్యాంక్ యూ పిల్లలు. ఇంతటితో ఈ క్లాస్ను ముగిస్తున్నాను.